కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న తెలుసా మీ అందరికి? అన్న తెలుసా? ఏం పేరు? వినయ్ అన్న. ఒక్కసారి ఆలోచించుర్రి, ఒక్కసారి ఆలోచించుర్రి. ఇంకెన్ని ఎలక్షన్ తిరగాలమ్మా? అమ్మా ఒక్కసారి మీరు అందరు ఆలోచించండి. మన వినయ్ అన్న గారు పేరుతో మీరు అందరు పలకరిస్తూ గుర్తుపడుతున్నారు చెప్తున్నారు. రెండు పర్యాయాలు కార్యక్రమాలు చేస్తాడు, కానీ వినయ్ అన్న మాత్రం రెండు సార్ల మన ఆరుమూరు ప్రజలంతా మనమంతా ఊడగొట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలా. వినయ్ అన్న మొన్న ఏ గుర్తు మీద పోటీ చేసిండు? వినయ్ అన్న ఏ గుర్తు మీద పోటీ చేసిండు మొన్న? కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు మీద సోనియా గాంధీ గారు మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మన ఆరుమూరు ఎమ్మెల్యేగా చేతు గుర్తు మీద పోటీ అయ్యి మనకు అవకాశం ఇస్తే మనం అందరం ఓన్నో చెత్త కానీ గెలిపించినాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అన్న ఓడిపోయినాకడ ఇప్పటికీ మూడోసారి మీ ఊరొచ్చాడు, గెలిచిన నాలుగోసారి, ఐదుసార్లు, ఇన్నిసార్లు వచ్చిండు మీ ఊరుకు. మొన్నటికి మొన్న 20 లక్షలు మీకు లారీలకు ప్రాబ్లం అవుతుంది, అడ్లకు ప్రాబ్లం అవుతుందని మన సాయిరెడ్డి అన్న గారు ఇక్కడ ఉన్న గంగయ్య గారు కాంగ్రెస్ నాయకులు చెప్తే మీకు 20 లక్షల రూపాయలతోటి మంచి సీసీ రోడ్డు మన కళ్ళాలన్నిటికీ మొత్తం దగ్గర కళ్ళాలకే కాకుండా అన్న మాకు గుడి దాకా కావాలంటే ఆడదాకా ఇంకా 5 లక్షలు పెట్టి మొత్తం 20 లక్షలతోటి సీసీ రోడ్డు చేయించిండు. మీరు ఒక్కసారి ఆలోచించాలా. గెలిచిన వ్యక్తి లోపల మనసులో ఒకసారి గుర్తు చేసుకోర్రి. ఎవరైతే గెలిచిర్రో మొన్న, ఎవరు గెలిచిర్రు? రాకేష్ రెడ్డి గెలిచిండా? రాకేష్ రెడ్డి మీ ఊరికి వచ్చిండా? ఏమైనా సమస్యలు అడిగిందా? కానీ మేము మా అన్న ఓడిపోయినా కానీ ప్రతినిత్యం ప్రజల మధ్య వండుకుంటా కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నాం. మీరు ఒక్కసారి గమనించాలా, మనం వేసిన ఓటు ఫెయిల్ అయిపోయిందమ్మా. ఓటు హక్కు అనేది బుల్లెట్ కంటే శక్తివంతమైనది. ఆ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలా. ఓటు వేస్తే పలానోడు గెలిచిరాబాయ్ అంటే పలానోడు పనిచేసింది అన్నట్టు ఉండాలి. కానీ గెలిచిన తర్వాత ఆయన స్విట్జర్లాండ్ అటు ఇటు దేశాలు తిరిగితే మనకేమొస్తుంది? మన ఊర్లే మన మధ్యలో ఉన్నటువంటి ఓటు వేయాలా? ఈ అందరికి ఎందుకు చెప్తా ఉన్నామంటే మేము ఏమైతే ఓడిపోయినా కానీ ఏవైతే హామీలు ఇచ్చినామో ఎన్నికల్లో రేవంత్ అన్న సీఎం అయింది కాబట్టి మీ అందరికీ ఏవైతే హామీలు ఇచ్చినామో ఉచిత బస్సు, కరెంటు, ఉచిత కరెంటు, 500కే సిలిండరు, ఇంకా 9.5 సంవత్సరాల పిల్లలకు ఎటువంటి ఉద్యోగాలు రాలే. కానీ మన రేవంత్ అన్న సీఎం కాగానే 30 నుండి 35 వేల వరకు ఉద్యోగాలు వచ్చినాయి. డిఎస్సీ నోటిఫికేషన్ వేసిండు, గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసిండు, గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిండు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో మన పిల్లలు ఏమంటున్నారు? అమ్మ నేను కోచింగ్ పోతా, హైదరాబాద్ పోతా అంటున్నారా లేదా? ఒకసారి ఆలోచన వేయ్యి. మీ అందరికి మీ పిల్లలకు అడుగురి, ఎవరు మంచి చేస్తున్నారా భాయ్? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సీఎం గారు మంచి చేస్తున్నాడా అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి మీరు ఒక్కసారి అడగండి. కావున ఏదైనా కానీ ఇక్కడ మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రైతులకు కానీ ఇటు రైతు సహాయం, పెట్టుబడి సహాయం కూడా వేస్తున్నాము. రానున్న కాలంలో 2 లక్షల రుణం కూడా అవుతుంది. కావున మీరంతా ఒకసారి గమనించి, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ 9.5 సంవత్సరాలలో మీ తల్వేల గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. మీరందరూ ఆనాడు పొలంలో ఈ రోడ్డుకు పొలం నాటిరమ్మా. మీరంతా పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ. ఈ రోడ్డు మీద పొలం నాటితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే 10 లక్షల రూపాయలు ఇచ్చి సీసీ రోడ్డు వేయించారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మన వినయన్న గారు 20 లక్షల రూపాయలు ఇస్తేనే మీరు ఇప్పుడు ఇక్కడ సీసీ రోడ్డు ప్రారంభమైందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ 9.5 సంవత్సరాలలో పరిపాలించిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో వాళ్ళు రూపాయి పనిచేయలేదు. ఈ గెలిచిన ఎమ్మెల్యే 4 నెలల ఒకరి ఇంటికి పోయి సహాయం చేసింది లేదు, ఒక ఊరికి పోయి నేను ఇది చేస్తా అని చెప్పేసి చెప్పింది లేదు, ప్రజల మధ్యకు వచ్చింది లేదు. ప్రజల మధ్యకు రానోడు లీడర్ ఎట్లయితాడు? గెలిపించి ఏం చేసిరు మీరు? వృధా అయిపోయింది ఓటమ్మ. మే 13 నాడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయమ్మా. ఒక్కసారి మీరు అంతా ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఇన్ని పనులు చేస్తున్న వినయ్ అన్నకు ఇప్పుడు ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇటు వినయ్ అన్నకు ఆరుమూరుల బలం అవుతుంది, ఆడ రేవంత్ అన్నకు రాష్ట్రంలో పార్లమెంట్లో బలం అవుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలా, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు అయితే మన సోనియా గాంధీ గారు రాష్ట్రంలో గవర్నమెంట్ పోయినా సరే, అధికారం కోల్పోయినా సరే, ఆంధ్రప్రదేశ్లో కోల్పోయినా సరే అని చెప్పేసి మనందరికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కావున మీరంతా ఒక్కసారి ఆమె కృతజ్ఞతగా పార్లమెంట్ ఎన్నికల్లో మన జగత్యాల జీవన్ రెడ్డి సారు, ఈ జీవన్ రెడ్డి కాదమ్మా, మళ్ళీ మీరు ఒకసారి గమనించాలా, ఈ జీవన్ రెడ్డి కాదు, జగిత్యాల జీవన్ రెడ్డి సార్ని ఎంపీ ఎన్నికలలో టికెట్ ఇచ్చి ఇప్పుడు ఎంపీగా పోటీ చేపిస్తున్నారమ్మా.
May 13 జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తు మీద ఓటేసి మీరంతా మీ అందరూ కూడా వినయన్నకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలబడితే ఇంకా రానున్న కాలంలో తలవేద గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నామమ్మా. ఇంకో విషయం చెప్తామా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ అన్న సీఎం అయినాక మీ గ్యాస్ బుడ్డి 500 చేసినామమ్మా. ఇంకా నెక్స్ట్ ఇంకా చేసే కార్యక్రమాలు కూడా ఇంకా చాలా ఉన్నాయమ్మా. రెండు మహిళలందరితో కూర్చున్నా లేదా స్కూల్ కాడ కూర్చొని చెప్తిని మొత్తుకుంటుని ఎంత చెప్పినా కానీ మళ్ళీ ఆయన తాను 1000 ఇచ్చిర్రు ఆగం ఆగం అయిపోయినాం. వాస్తవమ్మ కాదు నేను చెప్పింది, తప్ప నేనేమో మాట్లాడింది. మరొకసారి మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా అమ్మ, తప్పు చేయకుర్రి. జాతకము రాత మన చేతుల్నే ఉంటుంది. మనము 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్, పోయినసారి ఆల్రెడీ ఒకసారి అరవింద్కి బీజేపీకి ఓటేసిర్రు. ఓటేస్తే ఏం జరిగింది? ఒకటే ఒకసారి ఈడ ఏదో కూలిపోతున్న దీనికి వచ్చిండు, దీనికి వచ్చిండు, చెక్కాము ఒకటి పాడైతే వచ్చిపోయాడు మీ ఊరికి. అది ఎన్నోసార్లు అడిగితే నేను ఉన్నా కానీ నాకు చెప్పకుండా వచ్చిండు వీడికి. ఒక గసుంటి వ్యక్తి అంతకుముందు 32,000 మెజారిటీ ఇచ్చిర్రు ఆయనకి, అయినా కానీ 6 మూలకి చేసింది ఆయన ఏం లేదు. ఇప్పుడు మొన్నటి మొన్న రాకేష్ రెడ్డి ఆయన గెలిపించుకున్నారు, అంతకుముందు ఆయన ముఖం చూసిర్రు ఎలక్షన్ కన్నా ముందు. మరి ఎందుకు వేసిర్రు, ఏం నచ్చింది, ఏం చేసిండమ్మా? మరి ఏం ఏం ఆలోచిస్తారమ్మా మీరు? రాత్రి మన బిడ్డను అట్లనే పోయి ఇచ్చేస్తున్నామా? చూడకుండానే పెళ్ళిలా అట్లే చేస్తున్నాం పెళ్ళి అవమ్మా. మరి ఎందుకమ్మా? రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి, రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఓటేసారు. మీరేమో రాకేష్ రెడ్డి గెలవాలి, రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మీరు వేసారు. ఏం చేస్తాడమ్మా? ఆయననేమో ఆ ఇల్లు ఆ గుడి ఈ గుడి అనుకుంటా తిప్పుకుంటా వాడిని విని తిట్టుడు. చేసేది ఏంద్రాబాయ్ అంటే ఏం లేదు. ఆ అరవింద్ అంతకుముందు గెలిచిన ఎంపీ అదే పని, ఏం చేస్తామనే చెప్పరు. ఏం చెప్పకుండా ఎదుటోని తిట్టుకుంటా పోతారు. మీ ఊరికి అత్తాడు మిమ్మల్ని తిట్టిపోతారు, మీ ఊరికి అత్తాడు మీ కార్యకర్తలను తిట్టిపోతాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా అంతే, చేసేది ఏం చెప్పరు. ఏ అంతకుముందు మీ గ్రామానికి వచ్చినప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఆయన పైసలకి సొంత పైసలకి వెళ్ళి సంవత్సరంలోపు 10 ఇల్లులు ఇస్తానని చెప్పిండు. చెప్పిండా? విన్నారా? విన్నారా లేదా? ఏ వింటారో ఏమో. మరి రాగానే ఒక 5 నిమిషాలు, మా ప్రభుత్వం రాగానే మీకు మనం ఏం చేసినాం, ఇక్కడ మన కళ్ళ మన ఊర్లలో మీటింగ్లు పెట్టి ప్రజాదర్బారు పెట్టి మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని ఎవరికి కొత్త రేషన్ కార్డు కావాలని అప్లికేషన్ తీసుకున్నాం. మీ అప్లికేషన్ తీసుకునేటప్పుడు కూడా నేను వచ్చిపోయినా. ఈయన 3-4 గంటలకి ఎక్కడ వచ్చిన నేను వచ్చి మీ ఊరు అప్లికేషన్ అప్పుడు కూడా వచ్చిపోయినా. మన మొన్న సీసీ రోడ్ వేసేటప్పుడు కూడా వచ్చిపోయినా. ఇంకా దేనికో దేనికో కూడా వచ్చిపోయినా. అయితే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వచ్చే మే 13కి పార్లమెంట్ ఎలక్షన్ ఉంది, కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు పైన జగిత్యాల జీవన్ రెడ్డి అని అన్న పెద్ద మనిషి మీ లెక్కనే రైతు పోటీ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే అన్ని విధాలుగా మనకి లాభం అవుతుంది. ఆయన 5-6 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్సీ అయిండు, కానీ చాలా సామాన్యంగా మనం పిలిస్తే కూడా మన దగ్గరకు వస్తాడు. ఇప్పుడున్న ఎంపీ ఉన్నాడు చూడు, ఎవడు పిలిచినా రాడు, రాడు చూడడు చెయ్యడు. అటువంటి వ్యక్తిని మళ్ళా అక్షంతలు ఇచ్చిర్రని చెప్పి మోసపోయిన రా అమ్మా. ఇక భగవంతుడు కూడా మనల్ని రక్షించాడు, మొన్నటిసారే నష్టం జరిగింది. మేము చెప్పిన విధంగా 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నాం. సుమారు 800 రూపాయలు అమ్మా వినండి, 800 రూపాయలు ఫ్రీగా ఇచ్చినాం. ఎప్పుడన్నా అనుకున్నారా కరెంటు బిల్లు ఫ్రీ అవుతుందని? కలలక నచ్చింది ఎప్పుడన్నా కరెంటు మనం కట్టకపో ఈ నెల బిల్లు అని? అట్లా మనం మహిళల కోసం ప్రజల కోసం కష్టపడుతుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో మీ ఊర్లో రోడ్లు వేసినా ఇల్లు కట్టినా ఏం చేసినా ఇందిరమ్మ కాలనీ ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు కూడా మన ప్రభుత్వం రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే మన 6 మూలకి 3,500 ఇండ్లు ఇచ్చిర్రు. ఎవరికైతే జాగ ఉండి ఇండ్లు లేవో, ఎవరికైతే జాగ ఉండి పాత ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉందో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు వస్తాయి. 5 లక్షల రూపాయలు దశలు వారీగా ఎలక్షన్ అయిపోగానే వస్తాయి. బేస్మెంట్ కట్టుకుండ్రా 1 లక్ష వస్తుంది, స్లాబ్ వేసుకుండ్రా 1 లక్ష వస్తుంది, గోడ కట్టుకుండ్రా 1 లక్ష వస్తుంది, ఫ్లోరింగ్ వేసుకున్నారా 1 లక్ష వస్తుంది, గృహపేశం అయిపోయిందా లాస్ట్ చివరి 1 లక్ష వస్తుంది. ఇట్లా 5 లక్షల రూపాయలు జాగ ఉండి ఇల్లు లేని వాళ్ళకి మొదటి దఫాగా వస్తుంది. వీళ్ళది అయిపోయినాక జాగ ఏముందో మన గ్రామ పంచాయతీలో చూసుకొని దాని తర్వాత మీకు జాగ ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. మీ దగ్గర ఇండ్ల కోసం ధర్నా చేసిర్రు. ఎంతమంది చేసిర్రు ఇక చేతులే పుర్రి?
నేను వచ్చిందా రాలేదా, మళ్ళా మీ ఇళ్ళకి వచ్చినా రాలేదా, ఆ చివరి ఇంటికి మరి వచ్చినా చేసినా అయినా కానీ ఏం చెప్తుర్రు, కొత్త ముఖం ఒళ్ళగా కనబడతారా అని ఇట్లా చూస్తురు. కొత్త ముఖం కనబడగానే పోయి ఆయన తీసి పడేస్తారు. ఏం చేస్తాడమ్మా కొత్తోడు, 10 సంవత్సరాలకే తిరుగుతున్నాయి ఇలా. అవకాశం ఇయ్యాలా కదా, గెలిపించుకోవాలా. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఎవరు వ్యక్తి గెలిస్తే బాగుంటుందో చెప్పాలా. అట్లనే 20 లక్షల రూపాయలు మొన్నటికి మొన్న హనుమాన్ గుడికి 20 లక్షల రూపాయలు తోవ కావాలా, ఆడ వడ్లకి అదిటికి వీటికి ఇదైతుందంటే ఇచ్చినాం. ఏదున్నా సరే చేతు గుర్తుకేసి గెలిపించుకొని సరేనమ్మా. మరొకసారి పుకణమే కదులే కత్తి పదులే, మాటైతాను బరిలో దిగితే పదము కాదు శరమే. ఎరుపై దూకు బిడుగే సాటేది రాని కరుడే, ఎరురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే. ఇలపై నడిచే విజయము మెరుపది, చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగుబడి. అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల సురవది, వినయమే విజయమై ఎదిగిన చరితే అతడిది. పనుల మెరుపు వేగమతడే, వేగం గోడే పరుగు అతడే, ప్రజలకు గెలుపు మంత్రమతడే, గెలుపే పిలిచే వీరుడతడే. నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాదారి అతడే. అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది, చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగుబది. సమరపు బాణము జనమే బలమై కదిలెడియోడే, రాయల ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే. ఇది కలవంచేటి విజయాలు ఎటు చూసిన కన్నీరే తుడిచే మనసున్న మారాజురా, రేపటి కలలన్నీ తీర్చేటి సౌరమ్మురా. అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది, చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగుబది. కష్టమెదురు వస్తే తాను ఆగడు, అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు, ప్రతి ఇంటి గడవాస తీర్చే ప్రేమ సంగ్రమతడు. నాటి నుండి నేటి వరకు సాధను, మార్చినాడు జనం ముందుకి రాగలు, ఉరవి కూడా పరమ సిద్ధ సాగిన పాదయాత్ర అతడు. అడుగులో ఆశయాల కనులే, జయకీర్తనాల హరిలమతడే, కలలను తీర్చబూనే వ్రతమే, యువతకు భౌత పేరు అతడే. పుకణమే కదులే కత్తి పదులే, మాటైతాను బరిలో దిగితే పదము కాదు శరమే.